వెల్కమ్ టు జనం కలం. ఒకప్పుడు ఏపీ తెలంగాణలో కరోనా కేసులు సమానంగా ఉండేవి. మరి ఇప్పుడు తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీలోలాగా తెలంగాణలో పెద్దగా టెస్టులు చేయకపోయినా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు తక్కువగా నమోదవుతుండటం చెప్పుకోదగ్గ అంశం. గత 24 గంటల్లో 894 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందువల్ల మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 92,255కు చేరింది. తాజాగా 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 703కు చేరినట్లు తెలిసింది. తెలంగాణలో మరణాల రేటు 0.76% ఉండగా దేశంలో అది 1.93% ఉన్నట్లు తెలిసింది. అలాగే తెలంగాణలో గత 24 గంటల్లో 2006 మంది రికవరీ అవ్వడం వల్ల మొత్తం రికవరీల సంఖ్య 70,132కు చేరినట్లు తెలిసింది. తెలంగాణలో రికవరీ రేటు 76.01% ఉండగా దేశంలో అది 71.91% ఉందని తెలిసింది. తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 21,420గా ఉన్నాయి. వాటిలో 14,404 మంది ఇళ్ల దగ్గరే ఉంటూ కరోనా ట్రీట్మెంట్ పొందుతున్నట్లు తెలిసింది. తాజాగా గత 24 గంటల్లో 8,794 మంది శాంపిల్స్ టెస్ట్ చేశారు. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 753,349 చేరినట్టు తెలిసింది. 421 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో ఇప్పుడు మామూలు బెడ్లు 11,650 ఖాళీలుగా ఉన్నట్లు తెలిసింది. 634 నిండి ఉన్నట్లు, అలాగే ఆక్సిజన్ బెడ్లు 1,187 నిండి ఉన్నట్లు, 4,674 ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఐసీయూ బెడ్లు 771గా నిండిపోగా 1,480 ఖాళీగా ఉన్నట్లు సమాచారం. జిహెచ్ఎంసీలో 24 గంటల్లో నమోదైన కేసులు 147 మాత్రమే. ఇది వరకు అంటే నెల కిందట రోజు 1000 దాకా జిహెచ్ఎంసీలోనే నమోదయ్యేవి. ఇప్పుడు ఎంత మార్పు వచ్చేసిందని, అదేవిధంగా జిల్లాలో కూడా 100కు పైగా కేసులు ఏ జిల్లాలో కూడా లేవు అంటే తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుతుందని అర్థమవుతున్నట్లు సమాచారం.